వైఎస్ఆర్ షర్మిల ఆ సంచలన నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ఆర్ షర్మిలను ఆవేశమే రాంగ్ రూట్లో పయనింపజేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తన రాజకీయ క్షేత్రంగా తెలంగాణను ఎంచుకోవడమే ఆమె వేసిన మొదటి తప్పటడుగు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటే వస్తువైనా భవిష్యత్ అయినా దొరుకుతుంది. కానీ ఆమె అలా చేయలేదు. తన మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనే సంగతి ఆమెకు తెలియంది కాదు. అయితే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అపారమైన అభిమానమే ఆమెను రాజకీయంగా తెలంగాణ బాట పట్టించింది. సహజంగా అన్ని కుటుంబాలలో మాదిరిగానే అన్నతో షర్మిలకు విభేదాలు వచ్చాయి. అలాగని అన్నకు రాజకీయంగా నష్టం తీసుకొచ్చే ఉద్దేశం ఆమెలో ఒక్క శాతం కూడా లేదు. వైఎస్ జగన్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం అంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిల వెళ్లారు. గతంలో ఏ మహిళ చేయని సాహసాన్ని ఆమె చేశారు. అన్న రాజకీయ భవిష్యత్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అలాగే గత ఎన్నికల్లో బై బాయ్ బాబు అంటూ ఆంధ్రప్రదేశ్ నలుమూలల దిక్కులన్నీ మార్మోగేలా ప్రచారాన్ని హోరెత్తించారు. ఏ విషయమైనా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వాక్పటిమ ఆమె సొంతం. అందుకే ఏపీ ప్రజానీకం గుండెల్లో షర్మిలకు ప్రత్యేక స్థానం ఉంది. వైసీపీ శ్రేణుల్ని ఆప్యాయంగా పలకరిస్తారనే పేరు ఆమెకుంది. కానీ అన్నపాయ్ ఒకవైపు ప్రేమ, మరోవైపు కోపం. వెరసి ఆవేశంలో తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ఏపీ విభజనకు దారితీసిన ప్రత్యేక పరిస్థితులను ఆమె అర్థం చేసుకోలేకపోయారు. తెలంగాణలోనే తన చావైనా బతుకైనా అని ఆమె బలంగా చెప్పారు. కానీ అంతకుమించి తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉందనే సంగతి క్రమక్రమంగా ఆమెకు తెలిసి వచ్చింది. వైఎస్ఆర్ టీపీలో చేరికలు అసలే లేవు. తన పార్టీకి భవిష్యత్ లేదని ఆమెకు నెమ్మదిగా అవగతమైంది. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లే వచ్చి ఆగిపోయాయి. దీంతో మళ్ళీ ఆమె రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడింది. ఆమెలో మళ్ళీ రోషం పుట్టుకొచ్చింది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తనతో పాటు అవసరమైతే తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. కానీ అభ్యర్థుల ఎంపికపై ఆమె కసరత్తు చేయలేదు. దీంతో ఆమె పోటీపై అనుమానాలు తలెత్తాయి. ఇక ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మీడియా ముందుకొచ్చిన షర్మిల ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి కారణాలను వివరించారు. ఆవేశంలో తెలంగాణకు వచ్చి రాజకీయంగా గమ్యం గమనం తెలియక చివరికి పోటీ నుంచి విరమించడమే ఉత్తమమని ఆమె నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బహుశా తెలంగాణలో కేడర్ కలిగిన టీడీపీనే ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం గందరగోళంలో ఉన్న ఆమెకు ఒక మార్గాన్ని చూపించినట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చాలా ఏళ్లు పాలించిన టీడీపీకి లేని పౌరుషం తనకు మాత్రం ఎందుకనే భావనకు ఆమె వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయాలలో ఆవేశం పనికిరాదని తెలియడానికి అనేక చేదు అనుభవాలను ఆమె రుచి చూడాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.